Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu love proposal ku Pawan Reliance reply idena? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన తీసుకునే నిర్ణయంపైనే మిగిలిన పార్టీల భవిష్యత్ ఆధారపడి ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. కింది స్థాయి నుంచి అగ్రస్థాయి నేతల వరకు పవన్ కళ్యాణ్తో ప్రయాణించాలని కోరుకుంటున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. గత ఎన్నికలలో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. ఒకరు జనసేన నుంచి విజయం సాధించారు. మిగిలిన 151 నియోజకవర్గాలలో కూడా జనసేనతో పొత్తు ఉండాలని టీడీపీ నేతలు కార్యకర్తలు కోరుకుంటున్నారు. పవన్తో పొత్తుపై త్వరలోనే స్పష్టత ఉంటుందని చెబుతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు పొత్తులపై పవన్ కళ్యాణ్ పెదవి విప్పే అవకాశం ఉంది. ఈ మేరకు పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 14వ తేదీన జరగనుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పొత్తులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే పరిస్థితులను గమనిస్తే పవన్ కళ్యాణ్కు బీజేపీకి మధ్య దూరం పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. బద్వేల్ ఉప ఎన్నిక నాటి నుంచే ఈ దూరం మొదలైందని చెప్పాలి. బద్వేల్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెబితే బీజేపీ బరిలోకి దిగింది. పవన్ మిత్రపక్షం విజయం కోసం కనీసం ప్రచారానికి కూడా రాలేదు. తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఒకరోజు ధర్నాకు దిగడం కూడా బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. అవసరమైతే పొత్తులపై సమీక్షిస్తామని గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు. కమ్మ వర్గానికి వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. ఇలా బీజేపీ వ్యతిరేక టీడీపీ అనుకూల ప్రకటనలు పవన్ చేస్తుండటంతో ఆయన పార్టీ ఆవిర్భావ సభలో ఏం చెప్పనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా టీడీపీ అనుకూల వైఖరి ఉంటుందని, అవసరమైతే బీజేపీని కలుపుకొని పోయే ప్రయత్నం పవన్ చేస్తారని చెబుతున్నారు. మొత్తం మీద మరో 2 నెలల్లో పవన్ పొత్తులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.